ఎర్లీ మార్నింగ్ టైం అవడం వల్ల బస్సులు లేవు, దానివల్ల నేనైతే క్యాబ్ బుక్ చేసుకుని వచ్చాను. ఇన్ఫ్యాక్ట్ మీరు 4 పీపుల్ కనుక ఉంటే, సో ఇది టర్బైన్ ఇంజన్ అయితే కాదు, మామూలుగా ప్రొపెల్లర్ ఇంజన్ అయితే నడుస్తుంది. సో ముందరైతే బ్లేడ్స్ చూస్తున్నారా, బ్లేడ్స్ అయితే మెయింటెనెన్స్ అయితే చాలా వరస్ట్ అన్నమాట. చూడండి మొత్తం ఇరిగిపోయి అయితే ఉంది. మీకు అక్కడ పబ్లిక్ ఫెసిలిటీస్ అని ఒక బోర్డు అయితే కనిపిస్తుంది, దాన్ని దాటుకొని కొంచెం ముందరకి వెళ్తే మీకు APSRTC అని ఒక చిన్న బోర్డు ఉంటుంది అన్నమాట, పెద్దదైతే ఉండదు. చాలామంది హైదరాబాద్ టు తిరుపతి అయితే ట్రావెల్ చేయాలనుకుంటారు, బట్ బోల్డ్ రీజన్స్ వల్ల, లైక్ టైం లేకపోవడం వల్ల, లేదంటే చీపెస్ట్ మోడ్ ఆఫ్ ట్రాన్స్పోర్టేషన్ చూసుకుంటే మనకి ట్రైన్. బట్ ట్రైన్లో వెళ్ళాలి అనుకునే పని అయితే మనకి టికెట్స్ అయితే దొరకవు, ఎస్పెషల్లీ వీకెండ్స్ టైంలో మనకు ఓన్లీ 2 డేసే టైం ఉంటుంది. ఇలాంటప్పుడు తిరుపతికి వెళ్ళి తిరుమలకి వెళ్ళి దర్శనం కంప్లీట్ చేసుకొని రావాలి అంటే ట్రైనుల్లో అది కూడా చాలా కష్టం. ఆల్మోస్ట్ 12 to 13 hours జర్నీ టైం అయితే పడుతుంది. బస్సు చూసుకున్నా కూడా అంతే, ఇంకా 1 గంట ఎక్కువ అయింది కానీ తక్కువైతే అవ్వదు బస్సులో అయితే. సో ఇవన్నీ రీజన్స్ ఉండడం వల్ల చాలామంది ఎలా వెళ్ళాలి అని అయితే అనుకుంటుంటారు. నేను ఈరోజు మీ ముందరికి మరో సరికొత్త వ్లాగ్తో అయితే వచ్చేసాను. ఈరోజు నేను హైదరాబాద్ నుంచి తిరుపతి వరకు ఫ్లైట్లు అయితే ట్రావెల్ చేయబోతున్నాను. సో మనం వచ్చేసి అఫీషియల్గా కొన్ని ఫ్లైట్ వ్లాగ్స్ అయితే స్టార్ట్ చేస్తున్నాము. సో ఇండియాలో ఎస్పెషల్లీ మన తెలుగు స్టేట్స్లో ఉన్న రకరకాల ఊర్ల నుంచి రకరకాల డెస్టినేషన్స్కి ఫ్లైట్ వ్లాగ్స్ అయితే చేయబోతున్నాం అనమాట. అది కూడా అతి తక్కువ కాస్ట్లో ఎలా ట్రావెల్ చేయాలి ఫ్లైట్లు అనేది అయితే నేను మీకు చూపిస్తాను. సో హై ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ హెచ్ఎన్ మోటో వ్లాగ్స్. టైం వచ్చేసి ఇప్పుడు ఎగ్జాక్ట్లీ మార్నింగ్ 3:00 అయితే అవుతుంది, 3:15 అయితే అవుతుంది. మన ఫ్లైట్ వచ్చేసి 5:45 ఇక్కడ నుంచి ఎయిర్పోర్ట్, 1 hour టైం అయితే పట్టుద్ది. నేను ప్రెజెంట్ సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ ఆపోజిట్లో అయితే ఉన్నాను, ఒక హోటల్ తీసుకొని అయితే. సో క్యాబ్ అయితే బుక్ చేసుకుని క్యాబ్ అయితే వచ్చేసింది. దారిలో వెళ్తూ మిగతా విషయాలన్నీ మాట్లాడుకుందాం. ఫైనల్లీ ఎయిర్పోర్ట్కి అయితే వచ్చేసాము. మనకి సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ నుంచి ఎయిర్పోర్ట్కి 1 hour టైం అయితే పట్టింది, 35 kilometers అనమాట. ఇది ఎర్లీ మార్నింగ్ టైము, టైము 3:34 అవుతుంది ఎగ్జాక్ట్లీ, 3:30 కాదు. 3:15 స్టార్ట్ అయ్యా, 4:00 తీసుకొచ్చాడు, 45 minutes. నార్మల్గా 1 hour పట్టద్ది, బట్ నేను ఎక్కిన క్యాబ్ అని అయితే దుమ్ము లేపేసాడు మామూలుగా కాదు. సో ఆల్మోస్ట్ 750 rupees అయితే పడింది నాకు సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ నుంచి ఎయిర్పోర్ట్కి అయితే. బట్ మీరు తక్కువలో రావాలి అనుకునే పని అయితే మార్నింగ్ 5 to 11 వరకు బస్సెస్ అయితే అవైలబుల్ ఉంటాయి రైల్వే స్టేషన్ దగ్గర నుంచి, వాటిని పట్టుకొని అయితే వచ్చేసేయచ్చు. ఇది ఎర్లీ మార్నింగ్ టైం అవడం వల్ల బస్సులు లేవు, దానివల్ల నేనైతే క్యాబ్ బుక్ చేసుకొని వచ్చాను. ఇన్ఫ్యాక్ట్ మీరు 4 people కనుక ఉంటే క్యాబ్ తీసుకొని వచ్చేయడం చాలా 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 బెటర్, తక్కువలో అయిపోద్ది. ఎందుకంటే ఇప్పుడు నేను 1 person ఉన్నా 750 కట్టాలి, 4 ఉన్నా 750 కట్టాలి. సో ఆబ్వియస్లీ ఎక్కువ మంది ఉంటే ఆటోమేటిక్గా అమౌంట్ అయితే సేవ్ అయ్యింది. సో ఎయిర్పోర్ట్ లోపలికి అయితే వెళ్ళిపోదాం గబగబగబా. సో ఫస్ట్ ఇక్కడైతే చెకింగ్ ఉంటుంది, ఇక్కడ మన ఐడి ప్రూఫ్ అయితే చూపించాలి, ఆ తర్వాత మనల్ని లోపలికి అయితే అలో చేస్తారు. సో డొమెస్టిక్ జర్నీయే కాబట్టి, అంటే ఇండియా లోపలే తిరుగుతాం కాబట్టి మనం, సో ఆధారు, పాను, ఓటరు, డ్రైవింగ్ లైసెన్స్ వీటిలో ఏం చూపించినా సరిపోద్ది. ఫారిన్ ట్రిప్ అయితే అప్పుడు మనం పాస్పోర్ట్ని చూపించాలన్నమాట, పాస్పోర్ట్ అయితే క్యారీ చేయాలి. సో ఇక్కడ ఏంటంటే మనకి బోల్డ్ గేట్స్ అయితే ఉంటాయి. ఇప్పుడు ఇక్కడ ఎవరో ఒక స్టాఫ్ అయితే ఉంటారు, వాళ్ళని అడిగితే వాళ్ళు అయితే చెప్తారు. నిన్న వచ్చేసి గేట్ నెంబర్ 9 దగ్గరికి అయితే వెళ్ళిపోమన్నారు, అంటే మనం వెళ్ళే లొకేషన్ బట్టి అయితే గేట్ ఉంటుంది అనమాట. ఒక్కోసారి మనం బుక్ చేసుకుని టికెట్ మీద ఇచ్చేస్తారు, ఒక్కోసారి ఇవ్వరు, ఇక్కడ అడిగి అయితే తెలుసుకోవాల్సి వస్తుంది. సో ఫైనల్లీ ఎయిర్పోర్ట్ లోపలికి అయితే వచ్చేసాం. ఇంతకీ నేను మీకు ఏ ఎయిర్లైన్స్తో ట్రావెల్ చేస్తాను అనే విషయం అయితే చెప్పలేదు కదా, నేను వచ్చేసి అలయన్స్ ఎయిర్ త్రూ అయితే ట్రావెల్ చేస్తున్నాను. అలయన్స్ ఎయిర్ వచ్చేసి ఎయిర్ ఇండియాకి ఒక సబ్సిడరీ బ్రాండ్, అంటే డొమెస్టిక్ ట్రావెల్ జర్నీస్ ఏవైతే ఉంటాయో, అంటే డొమెస్టిక్ జర్నీస్ని అలయన్స్ ఎయిర్ అయితే హ్యాండిల్ చేస్తుంది. ఇది ఒక ఇది ఎయిర్ ఇండియాలో ఒక పార్ట్ అనమాట. ఈరోజు నేను ఈ ఫ్లైట్లో అయితే ట్రావెల్ చేస్తున్నాను. మార్నింగ్ 5:45 అయితే ఉంటుంది ఫ్లైట్ ఎవ్రీడే, 7:15 అయితే దింపుతుంది, అంటే ఆల్మోస్ట్ 1.5 hours జర్నీ టైం అయితే ఉంటుందన్నమాట. చెక్ఇన్ టైం కన్నా 1 hour ముందలే రావాలి, కాబట్టి నేను 4:00 అయితే వచ్చేసాను. సో లోపలికి రాగానే మీరైతే ఇక్కడ చూడొచ్చు వరుసగా మనకి లిస్ట్ అయితే ఉంటుంది. ఇక్కడైతే చూసుకోవచ్చు మన అలయన్స్ ఎయిర్ వచ్చేసి జేలు అయితే ఉంది.
సో ఇప్పుడు జే ఎక్కడుందో అక్కడికి ఎత్తుక్కుంటే వెళ్ళి, వెనకాల పెద్ద మూట ఉంది కదా ఇదిగోండి, వెనకాల పెద్ద బ్యాగు, దాన్ని వాళ్ళకి అప్పచెప్పేద్దాం, మనకి తిరుపతిలో ఇస్తారు. సో ఈ చిన్న బ్యాగు, ల్యాప్టాప్, పవర్ బ్యాంక్స్ అన్నీ దీంట్లో ఉన్నాయి. ఇది మనం క్యారీ చేసుకొని క్యాబిన్లోకి అయితే తీసుకెళ్దాం. బండ బ్యాగు వెనకాల అయితే ఇచ్చేసిన తర్వాత బోర్డింగ్ పాస్ అయితే ఒకటి ఇచ్చారు. సో లోపలికి అయితే వెళ్దాం. సెక్యూరిటీ చెక్ అయితే ఉంటుంది, ఇక్కడ మనకి రికార్డింగ్ అయితే ఎలా ఉండదు. సో సెక్యూరిటీ చెక్ అయితే జస్ట్ 5 మినిట్స్లో అయిపోయింది. అన్నిసార్లు ఇలాగే ఉండదు అన్నమాట, ఒక్కోసారి గంట కూడా అవ్వచ్చు, రష్యన్ బట్టి అయితే టైం పట్టుద్ది. వావ్, ఇక్కడ నుంచి ఎయిర్పోర్ట్ అయితే చూడండి, అదిరిపోయింది చూడడానికి అయితే. లైటింగ్స్ అయితే నెక్స్ట్ లెవెల్ ఉన్నాయి చూడడానికి. సో లోపలికి అయితే వెళ్దాము. సో ఇక్కడ మనకి రాసి ఉంటుంది అన్నమాట వే టు బోర్డింగ్ గేట్స్ అని. సో ఇక్కడ గేట్ నెంబరు 111 ఈడైతే చూడొచ్చు, గేట్ నెంబర్ 111 అయితే మనకి ఇచ్చారు. బోర్డింగ్ టైము 5:15 అయితే స్టార్ట్ అయ్యింది. సో ఇక్కడైతే చూడొచ్చు 111. సో 112 వరకు అయితే ఇట్లా వెళ్ళాలన్నమాట. సో లోపలికి అయితే వెళ్దాము. ఇంతకీ మీకు నాకు ఈ ఫ్లైట్ టికెట్ ఎంత పడింది అనేది చెప్పలేదు కదా. నాకు ఈ ఫ్లైట్ టికెట్ వచ్చేసి 3,500 రూపాయలు అయితే దగ్గరగా పడింది అనమాట. మీకు డిస్ప్లే చేస్తున్నా చూడండి, ఇవి వచ్చేసి ఆన్ ఆన్ యావరేజ్గా హైదరాబాద్ టు తిరుపతి ట్రావెల్ చేయాలంటే ఫ్లైట్ టికెట్ రేట్స్ అనమాట. ఒక్కోసారి మీకు ఇంతకన్నా తక్కువ దొరకచ్చు, లేదా అప్పటికప్పుడు బుక్ చేసుకుంటే ఇంతకన్నా ఎక్కువ కూడా అయితే పడచ్చు. నేను బుక్ చేసుకున్నప్పుడు కొంచెం ఆఫర్ ఏదో చూపించింది, అవన్నీ అప్లై చేస్తే నాకు ఒక 700 రూపీస్ వరకు అయితే డిస్కౌంట్ వచ్చింది. దానివల్ల నాకు 3,400 చేంజ్, 3,500 వేసుకోండి, 3,500 రూపాయలు అయితే పడింది కేవలం గంటన్నర జర్నీ, అదే ట్రైన్లో అయితే 13 గంటల జర్నీ. సో షాపింగ్ చేయాలనుకునే వాళ్ళు ఇదంతా షాపింగ్ చేయొచ్చు అనమాట, రేట్లు అయితే వాసిపోతాయి, ఇది ఒకటైతే గుర్తుపెట్టుకోండి. బయటకన్నా ఇది ఒక 2 టైమ్స్ వరకు ఎక్కువ ఉంటాయని అయితే అనుకోవచ్చు. సో 5:45 మన ఫ్లైట్ కదా, 5:05 నుంచి బోర్డింగ్ అయితే స్టార్ట్ చేశారు, అంటే ఎగ్జాక్ట్లీ ఒక 40 మినిట్స్ ముందర బోర్డింగ్ స్టార్ట్ చేశారు. సో ఈ బస్సు లోపల ఫ్లైట్లోకి అయితే తీసుకెళ్తారు మనం, ఐ మీన్ ఫ్లైట్ దగ్గరికి అయితే తీసుకెళ్తారు ఈ బస్సు. సో ఇదే అనమాట మన ఫ్లైట్ అయితే, అలయన్స్ ఎయిర్ వాళ్ళది 9I887 మోడల్ నెంబర్ అయితే. సో ఫ్లైట్ అయితే చాలా 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 చిన్నది. ఇది నాకు చూస్తే ఎట్ట అనిపిస్తుంది అంటే లైక్ ఒక చార్టర్డ్ ఫ్లైట్ అయితే ఎట్టుంటుందో అట్లా ఉందన్నమాట చూడడానికి అయితే. చాలా చిన్న ఫ్లైట్, ఈ టైప్ ఆఫ్ ఫ్లైట్లో నేను ఫస్ట్ టైం అయితే ట్రావెల్ చేస్తున్నా. లాస్ట్ టైం బంగ్లాదేశ్లో ట్రావెల్ చేసి అది దీనికన్నా కొంచెం పెద్దదని అయితే అనుకుంటున్నా, ఇది దానికన్నా చిన్నగా ఉంది. ఈ ఫ్లైట్ మోడల్ నెంబర్ ఏంటి అనేది మీకు కామెంట్ సెక్షన్లో అయితే చెప్పండి. సో ఇది టర్బైన్ ఇంజిన్తో అయితే కాదు, మామూలుగా ప్రొపెల్లర్ ఇంజిన్తో అయితే నడుస్తుంది. సో ముందరైతే బ్లేడ్స్ చూస్తున్నారా, బ్లేడ్స్ అయితే ఉన్నాయి. సో అందుకే మనకి హైదరాబాద్ టు తిరుపతి 1.5 అవర్ టైం అయితే పడుతుంది చూసి. అదే టర్బైన్ ఇంజిన్తో నడిచేదైతే అది ఆల్మోస్ట్ 900 కిలోమీటర్స్ వెళ్ళదు కాబట్టి మ్యాక్స్ టు మ్యాక్స్ మనకు ఒక 40 మినిట్స్లో అయితే జర్నీ కంప్లీట్ అయిపోద్ది. బట్ ఇది వచ్చేసి అంత అయితే వెళ్ళదు, 300-500 స్పీడ్ అయితే వెళ్ళద్ది. దానివల్ల మనకి దీంట్లో జర్నీ ఆల్మోస్ట్ 1.5 అవర్ అయితే పడుతుంది. అండ్ నేను స్పీడోమీటర్ యాప్లో కూడా అయితే చెక్ చేస్తా బై ఎయిర్ హైదరాబాద్ టు తిరుపతి ఎంత డిస్టెన్స్ ఉంది అని అనేది కూడా. సో ఇది వచ్చేసి అలయన్స్ ఎయిర్ కదా, అండ్ ఇటు సైడ్ చూసుకుంటే గో ఎయిర్ అయితే ఉంది. సో ప్రతి ఒక్క కంపెనీకి సంబంధించిన, అంటే ప్రతి ఒక్క ఎయిర్లైన్స్కి సంబంధించిన దాంట్లో మనం అయితే జర్నీ చేద్దాము. అన్ని రకాల వాటిల్లో ఏది బెస్ట్ అనేది కూడా నేను మీకు అయితే చెప్తాను. చాలా ఫ్లైట్ బ్లాక్స్ అయితే రాబోతున్నాయి. సెంటర్ అయ్యేటప్పుడు ఒక వాటర్ బాటిల్ అయితే ఇచ్చారు 250 ml. సో క్యాబిన్ లోపల అయితే ఈ విధంగా ఉంది చూడటానికి. సో చాలా 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 బాగుంది అనమాట లోపల. సో రిమైనింగ్ కొన్ని కొన్ని ఎయిర్లైన్స్ కంపేర్ చేసుకుంటే నాకు ఇందులో లెగ్ రూమ్ అయితే కొంచెం బెటర్ అనిపించింది. సిట్టింగ్ పొజిషన్ అంతా బాగుంది, బట్ మెయింటెనెన్స్ అయితే చాలా వరస్ట్ అనమాట. చూడండి మొత్తం ఇరిగిపోయి అయితే ఉంది ఫుట్ ట్రే అంతా. లోపల ఇటుంటే ఇంకా బయట ఉంటుంది ఇంజిన్, అదంతా పర్ఫెక్ట్ కండిషన్లో ఉందో లేదో నాకైతే భయం వేస్తుంది రీజన్ చెప్పాలంటే. అంటే ఫ్లైట్ ఆల్మోస్ట్ ఫుల్ అయిపోయింది, జనాలు అయితే చాలామంది వచ్చేసారు అనమాట. ఈ విండోస్ కూడా అసలు క్లియర్గా లేవు, మొత్తం చూస్తున్నారు ఎట్లా ఉందో, మురికి పట్టిపోయి ఫేడ్అవుట్ అయిపోయింది కలర్ అంతా. సో ఫ్లైట్ అయితే స్టార్ట్ అయింది అనమాట, ఫ్లై అవ్వడానికి అయితే రెడీగా ఉంది. అర్థం అయితే మసమసకు ఉంది, ఏమాత్రం చూపించగలనో మీకైతే హైదరాబాద్ సిటీని అండ్ తిరుపతి సిటీని. బట్ లెవెల్ బెస్ట్ అయితే చూపించడానికి ట్రై చేస్తా. క్యాబిన్ లోపల అయితే నాయిస్ ఒక రేంజ్లో ఉంది, మామూలుగా కాదు, నాయిస్ అయితే అద్దరు కొట్టేసింది అనమాట. గోళ తప్ప ఏమి వినిపించట్లేదు, ఎగ్జాక్ట్లీ ఇంజిన్ వెనకాలే ఉండడం వల్ల హెవీగా ఉంది నాయిస్ అయితే. అండ్ నేనైతే జీపీఎస్ కూడా పెట్టేశాను, ఇదిగోండి స్టార్ట్ అయ్యి 1 మినిట్ అవుతుంది, మ్యాక్సిమం స్పీడ్ ఇప్పటికి 28 పట్టుకుంది, 0.3 కిలోమీటర్స్ అయితే వెళ్ళాము. సో మొత్తం మనకి ఎంతసేపు గాల్లో ఉంది, మ్యాక్సిమం ఎంత స్పీడ్ పట్టుకుంది, ఎంత దూరం పట్టింది, ఇవన్నీ నేను మీకు A to Z డీటెయిల్స్ అన్నీ అయితే తిరుపతిలో ల్యాండ్ అయ్యాక చెప్తాను. సో హైదరాబాద్ టు తిరుపతి ఏరియల్ డిస్టెన్స్ కనుక చూసుకుంటే 428 కిలోమీటర్లు అయితే ఉంటుంది, అదే బై రోడ్ వెళ్ళాలంటే ఆల్మోస్ట్ 600 కిలోమీటర్స్ అయితే ఉంటుంది.
సో ఎయిర్ బస్ 320 లాంటి ఫ్లైట్లు ఈజీగా మనకి ఒక 40 to 45 minutes లో చేరుకోగలవు. బట్ ఇది చిన్న ఫ్లైట్ కాబట్టి ఒక 1 hour జర్నీ అయితే ఉంటుంది. ఇంటీరియర్స్ అయితే ఫ్లైట్ లోపల చూస్తున్నారు కదా, ఓకే ఓకే అనమాట. సో ఇంక ఇది ఓల్డ్ ఫ్లైట్ కాబట్టి మనం ఎక్కువైతే ఎక్స్పెక్ట్ చేయకూడదు. అండ్ ఆల్సో జస్ట్ 1 hour జర్నీయే కాబట్టి. సో దారి మధ్యలో నాకు ఎక్స్పీరియన్స్ కూడా ఏంటంటే ఒక చిన్న టర్బులెన్స్ లాగా అయితే వచ్చింది. అటు ఇటు కొంచెం ఊపడం అలా అయితే జరిగింది అనమాట. సో కొంచెం అయితే భయం వేసినట్టు అయింది. బట్ ఏం కాదులే, మనతో పాటు చాలా మంది తోడున్నారని చెప్పి ప్రశాంతంగా కూర్చున్నా. సో మనకి హోల్ జర్నీలో ఏంటంటే ఫ్లైట్ టైం కన్నా, అంటే ఫ్లైట్ గాల్లో ఉండే టైం కన్నా ఈ జర్నీస్ కి ఎక్కువ పోద్ది. ఎందుకంటే ఇప్పుడు హైదరాబాద్ ఎయిర్పోర్ట్ కి రావడానికి ఆల్మోస్ట్ 1 hour క్యాబ్ లో పట్టింది. అండ్ రేణిగుంటలో దిగిన తర్వాత మళ్ళీ తిరుపతి టౌన్ లోకి వెళ్ళడానికి ఆల్మోస్ట్ 1.5 hours అయితే పట్టుద్ది. సో ఎగ్జాక్ట్లీ 1 hour అయితే పట్టింది అనమాట. బయటకి అయితే వెళ్ళిపోదాం. బాబా ఇటుగా అయితే వచ్చింది మొత్తం గలబానే. సో వెల్కమ్ టు తిరుపతి ఎయిర్పోర్ట్. సో ఇక్కడైతే పెద్ద పెద్ద అక్షరాలతో తిరుపతి ఎయిర్పోర్ట్ అని అయితే రాసింది, తిరుపతి విమానాశ్రయం అని అయితే రాసింది. సో ఈ బస్సు అయితే ఫుల్ అయిపోయింది అనమాట. ఇంకా నెక్స్ట్ బస్ కోసం అయితే వెయిట్ చేద్దాం. ఈ లోపల మనం ప్రశాంతంగా బ్లాగ్ అయితే చేసుకోవచ్చు. సో ఇది మన ఫ్లైట్ వ్యూ అయితే డే టైం అయితే మీకు క్లియర్గా కనిపిస్తుంటుంది. బుడ్డి ఫ్లైట్ అనమాట, ఒక రేంజ్లో ఊపేశాడు. ల్యాండింగ్ అప్పుడు అయితే సిస్సు పడిపోయింది నిజం చెప్పాలంటే. చాలా 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 వైవేసింది అనమాట. ఒక రేంజ్లో ఊపాడు, దమ్మ నెలకెత్తుంటాడు. సో మెయింటెనెన్స్ అయితే ఖచ్చితంగా ఇంప్రూవ్ చేసుకోవాలి ఈ ఫ్లైట్లో అయితే, నా ఒపీనియన్ అయితే అది. సో తిరుపతి ఎయిర్పోర్ట్ని 1971లో అయితే ఓపెన్ చేశారు. 52 years ఓల్డ్ ఎయిర్పోర్ట్ అనమాట ఇది వచ్చేసి. ఇక్కడ నుంచి మనకి ఓన్లీ డొమెస్టిక్ డిపార్చర్స్ అయితే ఉంటాయి. సో మన బస్సు అయితే వచ్చేసింది, లోపలికి అయితే ఎక్కి ఎగ్జిట్ దగ్గరికి అయితే వెళ్ళిపోదాము. బ్యాగేజ్ దగ్గరికి వెళ్ళి బ్యాగేజ్ అయితే కలెక్ట్ చేసుకొని మిగతా విషయాలన్నీ మాట్లాడుకుందాం ఇంకా ఎక్స్పీరియన్స్ గురించి అయితే. సో మనకి తిరుపతి ఎయిర్పోర్ట్ నుంచి ఎక్కడెక్కడికి ఫ్లైట్స్ ఉన్నాయంటే విశాఖపట్నంకు ఉన్నాయి, విజయవాడకు ఉన్నాయి, హైదరాబాద్కు ఉన్నాయి, బెంగళూరుకు ఉన్నాయి, అండ్ ఢిల్లీకి కూడా ఉంది. బట్ ఇక్కడ నుంచి చెన్నైకి అయితే ఇటువంటి ఫ్లైట్స్ అయితే నేను చూడలేదు. నేను సెట్ చేసా కదా, ఎక్కడికి దొరకలేదు. ఓన్లీ ఈ సిటీస్కి మాత్రమే ఉన్నాయన్నమాట. అండ్ మేజర్లీ మనకి తిరుపతి ఎయిర్పోర్ట్ నుంచి నడిచే ఫ్లైట్ సర్వీసెస్ వచ్చేసి స్పైస్ జెట్ ఒకటి, ఇండికో ఒకటి. ఈ రెండు అయితే మెయిన్. సో ఆల్మోస్ట్ 10 minutes అయింది ఇక్కడ వెయిట్ చేస్తున్నా లగేజ్ కోసం. అయితే వెయిటింగ్, లగేజ్ వచ్చింది అంటే తీసుకొని బయటికి వెళ్ళిపోతాను అనమాట. ఇది అసలు తీసులైన కామెడీ అయితే. బ్యాక్గ్రౌండ్లో చూడండి, బెల్ట్ అయితే ఆగిపోయింది, మా బ్యాగ్లు ఇంకా రాలా, కొంతసేపు అయితే వెయిట్ చేద్దాం. అండ్ ఇక్కడైతే చూడొచ్చు ఏపీ స్టేట్ రోడ్ ట్రాన్స్పోర్ట్ కార్పొరేషన్ వాళ్ళది. డైరెక్ట్గా ఎయిర్పోర్ట్ నుంచి అయితే తిరుమలకి బస్సెస్ అయితే ఉంటాయి. బస్ టైమింగ్స్ అయితే చూసుకోవచ్చు 8, 9, 10, 11, 12. 1కి లేదు, మళ్ళీ 2, 3, 5, 8, 9 ఇవన్నమాట. 120 rupees డైరెక్ట్ ఎయిర్పోర్ట్ నుంచి తిరుమలకి అయితే బస్సు. సో నేను తిరుపతికి అయితే వెళ్ళాలి, బయటికి వెళ్ళి అయితే చూస్తాను తిరుపతి వరకు బస్సెస్ ఉంటాయేమో అని. మ్యాక్సిమం తిరుమలకి వెళ్ళే బస్సు ఆగొచ్చు ఏమో తిరుపతిలో కూడా నాకైతే తెలియదు, ఒకసారి వెళ్ళైతే చూద్దాము. అండ్ ఇక్కడ ఆంధ్రప్రదేశ్ టూరిజం వాళ్ళది కనిపికి ఒక బోర్డు అయితే కనిపించింది. అయ్యా ఎక్కడా చూడండి నేను, ఇక్కడైతే కనిపించింది. బట్ కౌంటర్లు అయితే ఎవరు లేరు. వచ్చేసింది. డబ్బాలో పెట్టి జాగ్రత్తగా పంపించారండి చారి గారు. అబ్బా నీట్గానే వచ్చింది లేని డబ్బాలో. సో ఎయిర్పోర్ట్ నుంచి బయటకు వెళ్ళే ముందర మనకి ఇక్కడ వెంకటేశ్వర స్వామిది విగ్రహం అయితే ఉంటుంది. తిరుపతి అంటేనే వెంకటేశ్వర స్వామి మనకు గుర్తొచ్చేది. సో ఇక్కడ దండం పెట్టుకొని అయితే వెళ్ళొచ్చు అనమాట. చాలా మంది ఫొటోస్ అయితే దిగుతున్నారు తిరుపతికి వచ్చిన గుర్తుగా. సో గేట్ ఉంది కదా, గేట్కి అటు పక్కంతా వచ్చేసి డిపేచర్స్. సింపుల్గా ఉంది ఎయిర్పోర్ట్, చాలా చిన్నదిగా చాలా క్యూట్గా ఉంది. అండ్ ఇదంతా వచ్చేసి మనకి అరైవల్స్, అంటే ఇప్పుడు దిగుతాం కదా దిగేదంతా అరైవల్స్ అని అయితే అంటారు. బయటకి అయితే వెళ్ళిపోతాము, పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ పట్టుకొని తిరుపతి లోపలికి అయితే వెళ్తాం. ఇంకా అవేం దొరక్కకపోతే వరస్ట్ కండిషన్లో ర్యాపిడో బుక్ చేసుకోవడానికి అయితే ట్రై చేస్తా. ఒకవేళ మీరు కనుక ప్రైవేట్ ట్యాక్సీ తీసుకొని వెళ్ళాలి, అంటే ప్రీపెయిడ్ ట్యాక్సీ తీసుకొని వెళ్ళాలి అనుకునే పని అయితే ఛార్జెస్ అయితే ఈ విధంగా ఉంటాయి. సో ఇప్పుడు టు బి ఫ్రాంక్గా మాట్లాడుకునే పని అయితే జర్నీ అయితే నాకు అంత తోపేం అనిపించలే, యావరేజ్ అనిపించింది. బెటర్ దీనికన్నా ఇండిగో కానీ స్పైస్ జెట్ కానీ రెండు సర్వీసెస్ కూడా అవైలబుల్ ఉన్నాయి. ఒక గంట అటు ఇటుగా ఈవినింగ్ టైమ్స్లో కూడా అయితే ఉన్నాయి. వీటిల్లో ఏదో దానికి వెళ్ళి ఉంటే కొంచెం బెస్ట్ ఉండేదేమో, నేనైతే చేయలేదు కాబట్టి కామెంట్ చేయలేను. బట్ ఇదైతే నేను 2.5 out of 5 అయితే ఇస్తాను. ఎందుకంటే చూసారు కదా మీరు లోపల క్లీన్నెస్ పరంగా ఓకే, బట్ చాలా వరకు మెయింటెనెన్స్ అయితే లోపల వరస్ట్గా ఉందన్నమాట. అండ్ స్టాఫ్ కూడా ఓకే ఓకే. ఫుడ్ అయితే నాకు తెలిసినంతవరకు ఏం ప్రొవైడ్ చేయలేదు. యాక్చువల్లీ మనం ప్రీ ఆర్డర్ చేసుకోవచ్చు, ప్రీ ఆర్డర్ వద్దు అని అనుకునేవంటే అక్కడ లోపల కొనుక్కోవచ్చు. వాళ్ళైతే ఆ స్టాల్స్ పట్టుకొని అటు ఇటు తిరుగుతారు, అటువంటి ఏమీ లేవు ఈ ఫ్లైట్లో అయితే. సో నాకు అనిపించిన ఒపీనియన్ అయితే అది. ఇంకా
మార్నింగ్ వచ్చేయాలి అనుకున్న వాళ్ళు జస్ట్ 1 అవరే జర్నీ, ఈ ఎమినిటీస్తో మాకేం అవసరం లేదు, జస్ట్ మేము జర్నీ చేస్తే చాలా అని అనుకునే వాళ్ళైతే వచ్చేయచ్చు. 3500 రూపీసే కాబట్టి టికెట్ అయితే. సో తిరుపతి ఎయిర్పోర్ట్ అవుట్ సైడ్ వ్యూ ఇది వచ్చేసి. యాక్చువల్లీ మనకి తిరుపతిలో అయితే ఉండదు ఎయిర్పోర్ట్, రేణిగుంటలో ఉంటది. ఇక్కడ నుంచి తిరుపతి లోపలికి వెళ్ళాలి అంటే 16 కిలోమీటర్లు అయితే ఉంటుంది. అందరూ తిరుపతి ఎయిర్పోర్ట్ అని పిలుస్తారు కానీ బట్ ఇది రేణిగుంటలో అయితే ఉంటుంది. ఇప్పుడు బస్ కోసం అయితే వెయిట్ చేద్దాం. సో వెనకాలైతే జనాలు చూస్తున్నారా, అందరూ బస్ కోసమే వెయిట్ చేస్తున్నారు. ఎవ్రీ 1/2 అవర్కు ఎవ్రీ 1 అవర్కు ఒక బస్ అయితే ఉంది. సో నెక్స్ట్ బస్ ఎప్పుడు వస్తే అప్పుడు ఎక్కి నిలబడన్నా వెళ్ళిపోదాం, ఎందుకంటే మాక్సిమం సిటీ లోపలికి ఒక 1/2 అవర్ అయితే ఉంటుంది జర్నీ. 1/2 అవర్ నిలబడడం అంటే పెద్ద విషయం అయితే కాదు. ఒకవేళ 4 పర్సన్ వస్తే క్యాబ్ తీసుకుని వెళ్ళిపోవచ్చు అనమాట. ఒక 600-700-800 రూపీస్ తిరుపతికి తీసుకుంటున్నారు, తిరుమలకి కాదు, క్యాబ్ తీసుకుంటే 4 పర్సన్స్ కి. బట్ మనం ఒక్కరిమే ఉన్నాం కాబట్టి అంత స్పెండ్ చేయడం అయితే కరెక్ట్ కాదు. సో ఇది తిరుపతి ఎయిర్పోర్ట్ అయితే. ఇదంతా వచ్చేసి డిపేచర్స్, ఇక్కడ వరకు డిపేచర్స్, ఇదంతా వచ్చేసి అరైవల్స్. ఎగ్జాక్ట్లీ మధ్యలో సగానికి అయితే ఒక గీత పెట్టారు. సో అవుట్ సైడ్ వ్యూ అయితే ఈ విధంగా ఉంది మనకి. ఆల్మోస్ట్ ఒక 20 మినిట్స్ పైన అయింది నేను వచ్చేది. ఇప్పుడు వరకు ఎటువంటి బస్ అయితే రాలేదు. చూద్దాం ఇంకొంచసేపు అయితే వెయిట్ చేద్దాం, తొందర అయితే ఏం లేదు. మాక్సిమం పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ యూస్ చేస్తే సిటీ లోపలికి వెళ్ళడానికి అయితే ట్రై చేస్తా. సో మీకు కూడా యూస్ఫుల్ అయింది. సో యాక్చువల్లీ ఇది వచ్చేసి తిరుపతి ఎయిర్పోర్ట్ అరైవల్స్ బ్లాక్ కదా. సో మీరు బయటికి రాగానే కొంచెం ముందలకి నడుచుకొని వస్తే మీకు అక్కడ పబ్లిక్ ఫెసిలిటీస్ అని ఒక బోర్డు అయితే కనిపిస్తుంది. దాన్ని దాటుకొని కొంచెం ముందలకి వెళ్తే మీకు APSRTC అని ఒక చిన్న బోర్డు ఉంటుంది అనమాట, పెద్దదైతే ఉండదు. ఆ APSRTC బోర్డు దగ్గరికి అయితే వెళ్తే అక్కడ నుంచి ఎవ్రీ 45 మినిట్స్కి ఒక బస్ అయితే ఉంటుందంట. మార్నింగ్ 7:15 ఫస్ట్ బస్ అయితే ఉంటుంది. మార్నింగ్ 7:15 నుంచి స్టార్ట్ చేస్తే నైట్ 9:30 వరకు రేణిగుంట, తిరుపతి, తిరుమల ఈ 3 ప్లేసెస్కి బస్సెస్ అయితే ఉంటాయి. ఎవ్రీ 45 మినిట్స్కి ఒక బస్సు, అదైతే గుర్తుపెట్టుకోండి మీరు ఎవరన్నా వస్తే. అండ్ 2021 వరకు అంటే లాస్ట్ ఇయర్ వరకు, థర్డ్ వేవ్ వరకు తిరుపతి నుంచి మనకి ఇంటర్నేషనల్ డిపార్చర్స్ కూడా అయితే ఉన్నాయి. బట్ ప్రెసెంట్ అయితే లేవు. అంటే ఇంటర్నేషనల్ డిపార్చర్స్ అయితే డైరెక్ట్ కాదు, కనెక్టింగ్ అనమాట, కనెక్టింగ్ డిపార్చర్స్ అయితే ఉన్నాయి, కనెక్టింగ్ ఫ్లైట్స్ అయితే ఉన్నాయి. బట్ ప్రెసెంట్ లేవు, మళ్ళీ సూన్ స్టార్ట్ చేస్తున్నారని అయితే చెప్తున్నారు. ఇంకో రన్వే అయితే అండర్ కన్స్ట్రక్షన్ అనమాట, అది అయిపోతే ఇంటర్నేషనల్ డిపార్చర్స్ మళ్ళీ స్టార్ట్ అవుతాయి. ఇదిగోండి మొత్తానికి బస్సు అయితే వచ్చేసింది. సో ఇది తిరుమలకి వెళ్ళొద్ది, కావాలంటే తిరుపతిలో కూడా దిగేసేయచ్చు. సో ఫైనల్లీ తిరుపతి బస్టాండ్కి అయితే వచ్చేసాం. కేవలం రేణిగుంట అంటే రేణిగుంట నుంచి ఇక్కడికి అంటే ఎయిర్పోర్ట్ నుంచి తిరుపతి బస్టాండ్కి 60 రూపీస్ టికెట్ అయితే అయింది. 60 రూపాయలతో అయితే వచ్చేసాం. క్యాబ్కి 700 అడిగారు క్యాబ్కి. బట్ మనం 60 రూపాయలతో బస్సు పట్టుకొని అయితే వచ్చేసాం. సో ఇప్పుడు మనం ఎక్కాం కదా ఇదే బస్సు డైరెక్ట్గా తిరుపతి బస్టాండ్లో ఇంకొంతమందిని అయితే ఎక్కించుకొని తిరుమలకి అయితే వెళ్ళిపోద్ది. డైరెక్ట్ తిరుమలకి వెళ్ళాలి అనుకుంటే ఎయిర్పోర్ట్ నుంచి 120 రూపీస్ టికెట్ అయితే. సో ఆ విధంగా మీరైతే ట్రావెల్ చేయొచ్చు అనమాట. సో అది ఈ వ్లాగ్ అయితే. ఈ వ్లాగ్పై మీ ఒపీనియన్ ఏంది, ఈ జర్నీ మీకు ఎలా అనిపించింది, అండ్ మీరు ఇంతకుముందు ఎప్పుడన్నా హైదరాబాద్ టు తిరుపతి లేదా విజయవాడ టు తిరుపతి లేదా విశాఖపట్నం ఏ ఏరియాస్ నుంచి అయినా తిరుపతికి ఫ్లైట్లో ట్రావెల్ చేశారా, ట్రావెల్ చేస్తే మీ ఎక్స్పీరియన్స్ అయితే కింద కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి. సో నేను ఈ బ్లాగ్ని అయితే ఇంత క్లోజ్ చేస్తున్నాను. ఈ బ్లాగ్ నచ్చితే తప్పకుండా లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. నెక్స్ట్ వీడియో అయితే కలుసుకుందాం. సీ ఇన్ ద నెక్స్ట్ బ్లాగ్. బాయ్.